లేకపోతే వాళ్ళని ఇదివరకు వాళ్ళని అడిగా నేను, తెలుగుదేశం వాళ్ళని అదే ముక్క అడిగా, ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా నేను. మీరు ఆ సీట్లలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా పక్కన పెట్టి వాళ్ళనే నడుపుతున్నారు కదా సార్. అక్కడ నేను అనేది అంతకు ముందున్న విశ్వసనీయత విలువ తగ్గడం వల్లనే రఘురామకృష్ణరాజు లాంటి వాడు మీ దాంట్లోనే ఏం పెట్టి కెలుకుతున్నాడు అని అనిపించట్లేదా అంటున్నా. మిగతాది ఇక మీ ఇష్టం. ఈ రఘురామకృష్ణరాజు గురి అదొక పిచ్చికొక్క, ఏది పడితే అది మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తాడో అతనికి తెలీదు, అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో నిలబడేటువంటి ధైర్యం లేనట్టుకు పిలిపోడు. అక్కడ పోయి కూర్చొని ఢిల్లీలో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తా ఉంటాం ఏంటి? ఎంపీకి గెలిచినాడు ప్రజల మధ్యలో ఉండాలి. మన కరోనా టైంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవ చేయాల్సినాడు. ఢిల్లీలో కూర్చొని ఎవరో ఒకళ్ళ ఫంక్షన్ చేరి అక్కడ స్టేట్మెంట్ ఇస్తా ఉంటే మాట్లాడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం సార్. రైట్ శరత్ గారు ఏంటి చెప్తున్నారు? సాయి గారు, ఆయన ఏ పార్టీ తరపున మనిషి అయినా సరే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి. ఆ మాట ఆయన ఏదైతే రాంగ్ వర్డ్ అన్నారో దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఆయన ఎక్కడి నుంచి పాలించవచ్చు చూడండి. ఆ పార్టీకి కాకపోయినా సరే ఆయన పార్టీ తరపున టికెట్ ఇవ్వబోతున్నారని రఘురామకృష్ణరాజు గారు. రాజశేఖర్ గారు ఒక్క మాట శరత్ గారు, వాళ్ళు ఎప్పుడైతే గాడి తప్పుతారో అప్పుడే మాట్లాడగలుగుతాం. శరత్ గారు ఇవాళ రఘురామకృష్ణరాజు గారి రైట్, ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఇక్కడ నిన్న కూడా ఆయన చెప్పింది అదే, నన్ను కుక్క అని తిట్టిచ్చారు కాబట్టి నేను జగన్ని తిడుతున్నాను అన్నాడు. ఆయన తిట్టే తిట్లకి వీళ్ళకి వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు, మధ్యలో మీరేంటి బాధపడుతున్నారు? సార్ నేను బాధపడట్లా, ఇక్కడ మీరున్నారు నేనున్నాను సార్. టీవీ ఛానల్ తరపు నుంచి మీరున్నారు, ఒక పార్టీ తరపు నుంచి నేనున్నాను. ఒక పార్టీ తరపు నుంచి ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అట్లా అనడం అనేది తప్పు అనేది మాత్రం అబ్జెక్ట్ చేస్తున్నాను అంతే. మీ ఛానల్లో హుందాగా వెళ్తున్న పరిస్థితుల్లో మీ అబ్జెక్షన్లు మీ సలహాలు మీ సూచనలు మాకు అవసరం లేదు. మా వర్షం మీకు చెప్పట్లేదు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. రైట్ రైట్ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ పార్టీలో వచ్చినటువంటి గొడవకి ఇప్పుడు మీ పార్టీలో రాపాక గారి గురించి ఇంతకు ముందు ఎట్లాంటి కామెంట్లు పెట్టారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ అది వాస్తవంగా మంచిది కాదు, దుర్భాష అనేది మంచిది కాదు, సంస్కారయుతమైన భాష మాట్లాడుకోవాలి. ఇద్దరి దగ్గర అది లేదు, ఆ మాట్లాడే వ్యక్తి దగ్గర కూడా అది లేదు, అప్పుడు ఇంకేం మాట్లాడతారు? కాబట్టి వాళ్ళిద్దరిని తేల్చుకోనిండి అది. రైట్ గారు దాని గురించి అది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళని చూసుకొనియండి. రైట్ అండి, ఇప్పుడు మనం దానికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు కదా. వాళ్ళ పార్టీ వెర్షను ఆయన మాట్లాడుకుంటాడు దాని మీద. ఆల్రెడీ మొన్న అట్లాగే నందిగం సురేష్ కుక్క అన్నాడనే నేను జగన్ కుక్క అంటున్నాను అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. అనాలో లేదు అనేది, నేను నన్ను ఎవరు తిట్టినా నేను జగన్ని తిడతాను అంటున్నాడు ఆయన. అదే నువ్వు నేను సినిమాలో దేంట్లోనే ఉంది కదా, ఎవరు తిట్టినా కూడా టీచర్ గారు క్షమాపణ చెప్పాలని అట్లాగే ఉంది. ఇంతకుముందు కత్తి మహేష్ గారు అడిగారు కదా, మీ అభిమానులు తిట్టగానే ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి పవన్ గారు అని, అట్లుండదు ఇప్పుడు. మీరు నేను దాంట్లో ఏమంటాం మనం, కాబట్టి అది వాళ్ళని వాళ్ళని తేల్చుకొని మధ్యలో మీరు జరిగింది కాబట్టి సార్ అయిపోయింది. మీరు చెప్పారా ఆయన చెప్తున్నాడు కదా అంటే నేను ఏం చేద్దాం ఇప్పుడు. రైట్ రైట్ ఇక్కడ ఫైనల్గా అరుణ్ గారు, ఈవేళ రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ లీగల్గా ఏమవుతుంది అంటే దాని మీద విచారణ జరిగి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వటం, తర్వాత సిబిఐకి నోటీసులు ఇవ్వడం, సాక్షులకు నోటీసులు ఇవ్వడం, ఇదంతా ప్రక్రియ జరుగుతుందా? ఇట్ షుడ్ రీచ్ డస్ట్బిన్. ఎవ్రీ పిటిషన్ షుడ్ ప్రూవ్ ఇట్స్ లోకస్, అంటే అర్హత ఉండాలి ఏ పిటిషన్కైనా. కానీ ఇక్కడ సిబిఐ అనేది కేంద్ర సంస్థ, వాళ్ళకొక బాధ్యత ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయకూడదు. శంకర్రావు అనే వ్యక్తి వాడుకొని ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పార్టీలు హైకోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం జరిగింది. క్విడ్ ప్రోకో కేసులు ఇవన్నీ కూడా 1,00,000 కోట్లు అన్నారు. ఛార్జ్షీట్ ఫైల్ ఫర్ 1,100 crores. సదరు జాయింట్ డైరెక్టరు ఏ పార్టీలో చేరినో అందరికీ తెలిసిపోయి మరి ఎందుకు చేరినో నాకు తెలియదు. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలంటే మీరు అన్నారు రాజకీయం అంటే సంసారం, సహజీవనం గురించి. భారత రాజకీయాల ఇక్కడ లీగల్ స్టాండ్ చెప్పండి. జేడి లక్ష్మీనారాయణ గారే కదా ఇందులో ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. జేడి లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీలో చేరిన అంటే రాజకీయ కోణం ఉంది. రాజకీయాలను సిబిఐ చేసినట్టు కదా. సిబిఐ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ హూ ఫైల్డ్ ది ఛార్జ్షీట్. అది నేను చెప్పేది. ఆ ఛార్జ్షీట్ ఏమైంది ఇక్కడ నేను చెప్తుంటే క్విడ్ ప్రోకో ఒకటి, తర్వాత అధికార దుర్వినియోగం ఒకటి. ఒక ప్రైవేట్ పర్సన్ క్విడ్ ప్రోకో ఏ విధంగా చేయగలుగుతాడు? అధికారుల అండదండలతోన చేస్తేనే దాన్ని క్విడ్ ప్రోకో అంటారు. అంటే వాళ్ళకు ఒక లబ్ధి చేకూర్చినట్టు. మీరు ఇంతకుముందు అన్నారు అరుణ్ గారు, రత్నప్రభ గారు. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. మీరు అన్నారు లీగల్ పాయింట్ వదిలేసేసి పొలిటికల్ పాయింట్కి వెళ్తున్నాం సార్. నేను మాట్లాడేది పర్టికులర్ కేసు గురించే మాట్లాడుతున్నాను. పర్టికులర్ గా కేసు గురించే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకుంటూ రత్నప్రభ గారికి ప్యాష్ అయింది కదా అని ఒక మాట అన్నారు. మీరు రత్నప్రభ గారు ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ కేసుల్లో ఉన్నారన్న మాట కూడా ఇక్కడ వచ్చింది. నేను దాని గురించే చెప్తున్నాను. రత్నప్రభ గారు క్వాష్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుంటారండి కేసులా? అంటే ఫ్యాబ్రికేటెడ్ కేసులే కదా. ఐపీసీలో ఉన్న సెక్షన్లు ఎన్ని సెక్షన్లు ఉన్నాయో సోదరుడు శరత్ చెప్పాలా. మొత్తం 90% సెక్షన్లు ఉన్నాయంటారు. ఇందులో ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, ఫెరాక్ట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. 6 సెక్షన్స్. ఈ మీకు కేసులు ఉండొచ్చండి, దాని మీదనే అన్ని కేసులు. అది తిప్పి మలిపి అన్ని అవే కేసులు. మరి రత్నప్రభ గారు వెళ్ళిపోయిన తర్వాత పర్టికులర్ కేసు ఎట్లుంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారి పోర్షన్ కూడా క్వాష్ అయిపోవాలి కదా. అక్కడ అధికారి పాత్ర లేనప్పుడు ఇక్కడ సార్ మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి మీరు ఇంటర్ఫియర్ కావద్దు. ప్లీజ్ మెయింటైన్ డెకోరం. నేను చెప్తున్నా ఈ కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు. ఐఏఎస్ ఆఫీసర్లు రత్నప్రభ గారే కాదు, ఇంకా కొంతమంది ఇక్కడ క్వాష్ చేయడం జరిగింది. వాళ్ళ రోల్ వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు మాత్రమే ఎట్లా ఉంటారండి? అంటే అవన్నీ కూడా ప్లాంటెడ్ కేసెస్, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, కేసెస్ ఫైల్డ్ విత్ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్, కాంకాక్టెడ్ ఇన్ఫర్మేషన్. అంటే దీని కొరకే తయారు చేయబడ్డ ఇన్ఫర్మేషన్ తో ముఖ్యమంత్రి గారి మీద పడ్డ కేసులు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ కెపాసిటీ. ఇవన్నీ ఒక్క మాట రైట్. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మిగతాది ఫ్యాబ్రికేటెడ్ అని మనం కాదు చెప్పాల్సింది, కోర్టులు చెప్తాయి. అదే చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి సిబిఐని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాడు? ఇన్ వాట్ కెపాసిటీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఫైల్ దిస్ ప్రెజెంట్ పిటిషన్స్? వీళ్ళు సీరియస్గా తీసుకుంటే పర్జ్యూరీ పిటిషన్లు, క్రిమినల్ కేసులు, మళ్ళీ ఫోర్జరీ కేసులు రఘురామకృష్ణరాజు మీద రిజిస్టర్ అవుతాయి. ఈయనకు తనకు అవసరం లేని విషయం. ఒక కేంద్ర ప్రభుత్వ బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ, స్వచ్ఛందంగా పనిచేసే సిబిఐ, పార్షియల్గా పనిచేసే సిబిఐ, ఇట్లా ఇంపార్షియల్గా పనిచేసే సిబిఐ ఒక వైపు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే వ్యక్తిగా ఆయన వేయడానికి అర్హుడా కాదా? దాంట్లో ఏముంటుంది అంటే నేను అనేది ఇప్పుడు ఆయనకి మాత్రం అర్హత లేదు. విచారణ అర్హత కూడా 100% కాదు.